ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరమంశంలు గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ధనాకర్షణకి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శరీరస్థోంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి బహుళ సప్తమి, ఉదయం 10:41 వరకు ఉంది. నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 2:42 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులను పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, రవి సంచారం కూడా మేషక్షేత్రంలో ఉచ్చస్థితి, రాహుబుధుల సంచారం కూడా మేషక్షేత్రంలో. 4 గ్రహాలు మేషక్షేత్రంలో సంచరిస్తున్నాయి. శుక్ర సంచారం మిథున క్షేత్రంలో, కర్కాటకంలో కుజ సంచారం, కేతువు తులాక్షేత్రంలో, శని కుంభక్షేత్రంలో స్వక్షేత్రస్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. మకరక్షేత్రంలో చంద్రుడు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మంచి నిర్ణయాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు, విజయాలు కూడా సాధించగలుగుతారు. మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ, మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ ఆర్థిక విజయాలు బలాన్ని చేకూరుస్తాయి, ఆనందానికి దారితీస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని మహిళలు అవిలీలగా నియంత్రించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యార్థులకి అత్యంత శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. సంతోష సంఘటనలు సినీ రంగం వారికి ఏర్పడతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి శ్రీ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పారాయణ పఠనం శ్రవణం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో విజయాలకి దోహదపడుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెరుగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. దూకుడు స్వభావం లేదా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. భూ సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం విద్యార్థులకి లభిస్తుంది. మహిళలకు మానసిక క్లేశాలు తగ్గుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి న్యాయవాద వృత్తి వారికి మెరుగవుతుంది. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృషభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ లక్ష్మీ నారసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు వేగవంతంగా తెగిరవుతాయి. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, ఆర్థిక విషయాలు వేగవంతంగా అనుకూలిస్తాయి. సానుకూల నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో నూతన శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. విద్యపై అవగాహనతో కూడిన విజయాలు సుసాధ్యపడతాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార రంగం వారికి ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక విషయాల్లో అనుకున్నవి సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక
పరిస్థితి మెరుగవుతుంది, వృత్తిలో ప్రాముఖ్యత పెరుగుతుంది, వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు ఇంకా వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది, మంచి విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. సందిగ్ధ పరిస్థితులు, సమస్యలు సమాంతరంగా కొనసాగుతాయి. అయినప్పటికీ అంతిమంగా నీగ్గురగలుగుతారు. గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. వృత్తిలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి ఆర్థిక పరంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి రావటానికి, కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రగతి సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు కూడా సిద్ధిస్తాయి. వృత్తిపై గౌరవం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణపై నమ్మకం కొనసాగించగలుగుతారు. ఆర్థిక విజయాలు తథ్యం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. వివేకంతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. ఆర్థిక విషయాలు వ్యాపారంగా వారికి లాభిస్తాయి. నూతన ఒప్పందాలు, పెట్టుబడులు వంటివి కూడా కలిసి వస్తాయి. ఉత్సాహంతో కార్యకలాపాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా బలాన్ని పెంచుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అసహన పరిస్థితులు తగ్గుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవడానికి, అనుకూల పరిస్థితులు ఇంకా వేగవంతంగా పొందటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గతంలో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు ఇప్పుడు ప్రతికూలంగా మారేటువంటి సంఘటనలు ఉంటాయి. మానసిక క్లేశాలు పెరుగుతాయి. పొరపాట్లు సవరించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. సందిగ్ధత కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక బలాన్ని సరిగా అంచనా చేయలేనటువంటి పరిస్థితులు వ్యాపారంగా వారికి చేకూరుతాయి. మానసిక క్లేశాలు మహిళలకు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలని ప్రోత్సాహంగా పూర్తి చేయలేకపోతారు. విద్యార్థులు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. అకారణ కలహాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు కన్యారాశి వారు మెరుగైనటువంటి అవకాశాలు పొందటానికి, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి, సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోవటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది, ప్రమాదాలని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. మిత్రులతో సంభాషణ రుచిస్తాయి. బంధువులతో మైత్రి కొనసాగుతుంది. నూతన అంశాలు ఆర్థిక పరంగా బలాన్ని పెంచుతాయి. సత్సంబంధాలు కొనసాగించగలుగుతారు.
శత్రువులు మిత్రులు అవుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపారపరంగా ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలత చేకూరుతుంది. సహాయ సహకారాలు లభిస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు గృహపరంగా తీసుకోగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు ఇంకా వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి శ్రీ లక్ష్మి నారసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి శుభ ఫలితాలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా పొందలేకపోతారు. సంయమనం అన్ని రంగాల వరకు తప్పనిసరి. అన్ని విషయాల్లో తప్పనిసరి. ఆర్థిక ప్రలోభాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలకై చేసేటువంటి ప్రయత్నాల్లో అవరోధాలని ఎదుర్కొంటారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థికపరమైనటువంటి అంచనాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా ఉన్నప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. శత్రుత్వాలు క్రీడారంగం వారికి పెరుగుతాయి. నూతన ఉత్సాహాన్ని వ్యవసాయ రంగం వారు పొందినప్పటికీ ఆర్థిక విషయాల్లో అలచటి కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారు సజావుగా పూర్తి చేయలేకపోతారు. విమర్శలకి గురి అయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. వ్యయాన్ని నియంత్రింపచేస్తుంది. ఆదాయాన్ని పెంపొందింపజేసి తద్వారా విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విజయాన్ని కలిగిస్తాయి. బలాన్ని చేకూరుస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి చేకూరుతుంది. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడిన కీలక బాధ్యతల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. సినీ రంగం వారికి ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. బలాన్ని పెంచుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు ఇంకా వేగవంతంగా పెంపొందింపచేసుకోవటానికి శ్రీ లక్ష్మీ నారసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. దూకుడు స్వభావంతో తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్త పాటించాలి. మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఉంటుంది. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. కార్యకలాపాల్లో లోపాలు మహిళలు పూర్తిగా నియంత్రించలేకపోతారు. అసహనం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి పనికిరావు. పెట్టుబడుల విషయంలో జాగరూకతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. అంచనాలు తారుమారయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు కూడా పెన్నంటి ఉంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. కఠిన నిర్ణయాలు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం సినీ రంగం వారికి పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అవరోధాలు కొనసాగుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు ఇంకా వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి
శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది, విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి విషయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విషయాలు సిద్ధిస్తాయి. మానసిక ఉల్లాసం మహిళలకు ఉంటుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక బలం బలాన్ని కొనసాగించగలుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. రాజకీయ రంగం వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడా రంగం వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక విషయాల్లో సందిగ్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ, అసహనం ఉన్నప్పటికీ విజయాలు కూడా సమాంతరంగా చేకూరుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు ఇంకా వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలం. సంతోష వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి శ్రద్ధ పెరుగుతుంది. విద్యా అవకాశాలు అవలీలుగా చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిభ వైద్య వృత్తి వారికి గుర్తింపబడుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం ఆకస్మికం. నూతన విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. అభివృద్ధి సినీ రంగం వారికి ఏర్పడుతుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని విజయాలు వేగవంతంగా పొందటానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పారాయణ పఠనం శ్రవణం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది, ఆర్థిక విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, గృహ విషయాల్లో సఖ్యత ఏర్పడాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయాల్ని కలిగించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. గృహంలోకి ధనాకర్షణ పెరగాలంటే ఇంటి గుమ్మం లోపల, వంటగదిలో, బీరువాలో, పూజగదిలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఇంటి గుమ్మం లోపల నవధాన్యాలు 100 గ్రాములు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి కట్టాలి. ఇలా చేస్తే ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారము ఒక పళ్ళెంలో రాళ్ల ఉప్పు పోసి దానిమీద ఒక పసుపు కొమ్మును ఉంచి మీ ఇంటి వంటగదిలో ఏర్పాటు చేయాలి. మర్నాడు శనివారం ఆ పసుపు కొమ్ముని పూజామందిరంలో ఉంచుకొని ఆ రాళ్ల ఉప్పు ఎవరు తొక్కని చోట పోయాలి. ఇలా చేస్తే గృహంలోకి ధనాకర్షణ కలుగుతుంది. అలాగే శుక్రవారం రోజు పచ్చకర్పూరము, యాలకులు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే శుక్రవారం రోజు పూజ గదిలో భగవంతుడి పూజ చేసేటప్పుడు పాలు భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలా చేస్తే గృహంలోకి ధనాకర్షణ కలిగి లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది.